हेलो एवरीवन, वेलकम टू तिंदामरा। ఈ దసరా నవరాత్రులు అమ్మవారికి నైవేద్యాలు పెడతాం కదండి, అవి హెల్దీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ అయితే నేను కొర్రలతో కట్టి పొంగల్ చేస్తున్నాను, అలాగే ఓట్స్తో పాయసం చేస్తున్నాను. హెల్దీగా కట్టి పొంగలి పాయసం చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఇవి షుగర్ పేషెంట్లకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది. మా వీడియోస్ని మీరు లైక్ చేయండి, కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. కట్టె పొంగలు తయారు చేయడానికి ఒక గ్లాస్ నిండుగా కొర్రలు తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. నైటే నానబెట్టుకోవాలి. ఏ గ్లాస్తో అయితే కొర్రలు తీస్తున్నామో అదే గ్లాస్తో 1/4 గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి. స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకుని 1/4 గ్లాసు పెసరపప్పు తీస్తున్నాం కదా, ఆ పెసరపప్పుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని కదుపుకుంటూ వేయించుకోవాలి. మాడిపోతే కనుక కట్టె పొంగలు టేస్ట్గా ఉండదండి, అందుకని కదుపుకుంటూ వేయించుకోవాలి. మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ కట్టు పొంగల్ పెసరపప్పు వేయడం వల్ల మంచి రుచిగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుందండి. చూడండి, ఇలా రంగు మరే వరకు వేయించుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ కడుక్కున్న దాంట్లో మా నానబెట్టుకున్న కొర్రలు వేసుకోవాలి. 1 గ్లాస్ కొర్రలకి 5 గ్లాసులు వాటర్ పోసుకుని కుక్కర్లో వేసుకుంటున్నాను, కావాలంటే 6 గ్లాసులు కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను 5 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను. నైట్ టైమే కొర్రలు నానబెట్టుకోవాలి, దీనివల్ల చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. తర్వాత దీంట్లో కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి, 1 స్పూన్ మిరియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మూత తీసి చూసుకోవాలి. చూడండి, కట్టి పొంగలు చక్కగా ఉడికింది. మీకు కొంచెం ఇలా గట్టిగా కావాలంటే కనుక ఇలాగనే పోపు వేసుకోవచ్చు, లేదు కొంచెం మాకు లిక్విడ్గా కావాలంటే కనుక మరొక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇక్కడ వద్ద కొంచెం లిక్విడ్గా కావాలనుకుంటున్నాను కాబట్టి 1 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. ఈ కట్టె పొంగల్కి మొత్తం 6 గ్లాసులు వాటర్ పెట్టినట్టండి. ఇలా వాటర్ పోసుకుని చక్కగా ఇలా కదుపుకోవాలండి. సాల్ట్ సరిపోబోదు కనుక కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కట్టె పొంగలు ఇలా కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలండి, చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది. చూడండి, నేను ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. పక్కన 1 స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకోవాలి, దాంట్లో 1 స్పూన్ నిండుగా నూనె వేసుకోవాలి, 1 స్పూన్తో నెయ్యి వేసుకోవాలి. ఈ రెండు కొంచెం వేడెక్కిన తర్వాత 1 పావు స్పూను మిరియాలు వేసుకోవాలి. మనం కట్టె పొంగలు ఉడికించుకున్నప్పుడు 1 పావు స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాం కాబట్టి ఇక్కడ 1 పావు స్పూన్ మిరియాలు వేసుకోవాలి. తర్వాత 1 పావు స్పూన్ ఆవాలు, 1 పావు స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు కొంచెం వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. ఈ జీడిపప్పును కదుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత కడిగా ఆరబెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి, 1 పావు స్పూను పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకోవడం వల్ల కట్టె పొంగలు మంచి కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే చిటికెడు ఇంగు వేసుకోవాలి. ఇంగు కూడా వేసి వేగిన తర్వాత ఈ పోపుని తీసుకుని మనం ఉడికించి పెట్టుకున్న కట్టె పొంగల్లో కలుపుకోవాలండి. ఈ పోపు అంతా కట్టె పొంగల్లో బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇలా పసుపు వేయడం వల్ల మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదండి. మన అమ్మవారికి నైవేద్యం పెట్టినప్పుడు కట్టె పొంగలు చేసుకుంటాం కదా, రైస్ వేసుకుని చేసుకుంటామండి, కానీ ఇలా కొర్రలతో చేయండి, హెల్త్కి చాలా మంచిదండి, ఇలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూసారు కదా, లిక్విడ్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయడం వలన చాలా బాగుంటుందండి కట్టె పొంగలి. తర్వాత సర్వింగ్ బౌల్ వేసుకుని సర్వ్ చేసుకోవాలండి. చూసారు కదా, హెల్దీగా టేస్టీగా కొర్రలతో కట్టె పొంగలు ఎలా తయారు చేయాలో మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. చూసారు కదండి, హెల్దీగా టేస్టీగా కొర్రలతో కట్టె పొంగలు ఎలా తయారు చేయాలో మీరు కూడా తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి. అలానే ఎలా వచ్చిందో మీ కామెంట్స్ పంపడం మట్టుకు మాకు మర్చిపోకండి. ఇలా టేస్టీగా ఓట్స్తో పాయసం ఈజీగా 5-5 నిమిషాల్లో ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. ఓట్స్తో పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం అండి. 1 కప్ నిండుగా వేయించిన ఓట్స్ తీసుకోవాలి, 1 కప్ నిండుగా బెల్లం పొడి తీసుకోవాలి, జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు తీసుకోవాలి, అలానే నెయ్యి తీసుకోవాలి, కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి, 4 యాలకులు కూడా తీసుకోవాలి. స్టవ్ పైన 1 నాన్స్టిక్ కడాయి పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత బాదం పప్పు ముక్కలు చేసి వేసుకోవాలండి. బాదం పప్పు ముక్కలు వేగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ పాయసంలో జీడిపప్పు, బాదం పప్పు వేయడం వల్ల మరింత రుచిగా ఉంటుందండి. మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించింది అనుకోండి, మరీ ఎక్కువ ఏమి కష్టపడక్కర్లేకుండా 5-5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు అండి ఓట్స్తో పాయసం. తర్వాత అలా వేగినవన్నీ తీసి 1 పక్కన 1 ప్లేట్లో పెట్టుకోవాలి. మరలా అదే కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కూడా కొంచెం వేడెక్కిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఓట్స్ని వేసి వేయించుకోవాలి.
ఇలా ఓట్స్ని నెయ్యిలో వేయించుకోవడంలో బాగా రుచిగా ఉంటుందండి. మాడిపోకుండా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సువాసన చక్కగా వస్తుందండి వేగుతున్నప్పుడు. మనం బరువు పెరిగిపోతున్నాం అనే డైట్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా స్వీట్లు తినాం కదండి, కానీ ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే కనుక ఒక్కోసారి తప్పనిసరిగా ఇలా తయారు చేసుకుని తినండి. దీనివల్ల ఎక్కువ ఏం బరువు పెరగరు. ఓట్స్తో చాలా రకాలు చేసుకోవచ్చు అండి. స్మూదీలు చేసుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు, రొట్టెలు చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా ఓట్స్తో ఏదైనా చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి, వెయిట్ లాస్ కూడా అవుతారు. ఈ ఓట్స్ని ఇలా బాగా వేగిన తర్వాత రెండు కప్పులు నిండుగా పాలు పోసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు అండి ఇవి. ఈ ఓట్స్లో వేసి బాగా ఉడికించుకోవాలి. తర్వాత మనం దంచి పెట్టుకుని యాలకులు కూడా వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఓట్స్ని చక్కగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పాలు అన్ని చక్కగా ఇలా మరిగిన తర్వాత దగ్గరకు అవుతుందండి. ఇలా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. చాలామంది పాయసం అయి చేసినప్పుడు పంచదార వాడతారండి, కానీ పంచదార హెల్త్కి అంత మంచిది కాదు కదా. ఇక్కడ వస్తే నేను బెల్లం యూజ్ చేస్తున్నాను. సాధ్యమైనంత వరకు నేను ఎక్కువ పంచదార వాడకుండా బెల్లం యూజ్ చేయడానికి ట్రై చేస్తానండి. హెల్త్కి చాలా మంచిది కదండి బెల్లం యూజ్ చేస్తే. ఇలా ఓట్స్ అన్ని ఇలా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఓట్స్ని బాగా చల్లారనివ్వాలండి. పాన్లో మరీ వేడివేడిగా ఉన్నప్పుడు బెల్లం వేయకూడదు. కొంచెం చల్లారిన తర్వాత మనం తీసిపెట్టుకుని బెల్లం పొడి వేసి ఓట్స్ పాయసంలో బాగా కలుపుకోవాలి. ఇక్కడ నవ్వుతే ఆర్గానిక్ బెల్లం పొడి వాడుతున్నాను చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు నచ్చిన బెల్లం పొడిని వేసుకోవచ్చు. చూసారు కదా ఓట్స్ పాయసం రెడీ అయిపోయింది, 5-5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇక్కడ అవే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి, రూల్ ఏం లేదండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చూస్తే నోరు ఊరిపోతుంది కదా ఈ ఓట్స్ పాయసం. హెల్త్ కూడా చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేయడమే కదండి, ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి. మా వీడియోస్ని చూసి మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసిన వారితో సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. మా ఛానల్లో అయితే చాలా రకాల పిండి వంటలు ఉన్నాయి, వాటిని కూడా చూసి ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ.